Hi viewers, welcome back to my channel, My Kids, My World. Sambar ready, rice ready, papdal ready. Hi friends, good morning. Time vachesi 5 avutundi and pillalu leche lope nenu anni cook chesukovalanamata. Ippudu ee roju video enti ante nenu sambar chestunanu. ఈ రోజు సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో అనేది చూపిస్తానండి. రెగ్యులర్గా మనం సాంబార్ చేసినప్పుడు ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు కదా. అలాగా కాకుండా ఎప్పుడూ ఒకే విధంగా టేస్ట్ రావాలి అంటే ఎలా చేసుకోవాలి అనేది చెప్తానండి. ఈరోజు సాంబార్ పౌడర్ ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో అనేది చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము, లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఒక 3 to 4 months వరకు నిల్వ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాంబార్ పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసిద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ లోకి ఒక పావు కప్పు కందిపప్పును వేస్తున్నాను, అలాగే పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినపప్పు, అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని దోరగా వేయించేసుకుందాము. మాడనివ్వద్దు, మాడితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోద్ది. సో అందుకోసమని దోరగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము. చూడండి, ఇలా దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది తీసేసుకొని సపరేట్ ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం దాల్చిన చెక్క, నేనైతే 2 పీసెస్ లాగా వేశాను, అలాగే పావు కప్పు ధనియాలు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత మిరియాలు. ఇది కూడా దోరగా వేయించేసుకుందాము. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి, అలాగే 10 నుంచి 12 ఎండుమిర్చి. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేయండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి ఇవన్నీ దోరగా వేయించేసుకోండి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంగుమ అండి, ఇంగుమ వేయండి, అలాగే 1/4 కప్పు కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా వేయించేసుకోండి. అండ్ కరివేపాకుని స్టవ్ ఆరిపోయిన తర్వాతనే వేయించండి. కొంచెం క్రిస్పీగా రావాలి కరివేపాకు. చూడండి, కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగానే పప్పు వేయించేసుకున్నాం కదా, అదే పప్పులోకి ఇది ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ అనేది ప్రిపేర్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇదంతా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా ఫైన్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ ఇది ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టేసామనుకో 4 to 5 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అరుమ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది అనేది నాకు చెప్పండి. ఎందుకు నేను సాంబార్ చూపించట్లేదు అంటే, ఆల్రెడీ నేను మన ఛానల్లో సాంబార్ ములక్కాయ సాంబార్ ఏ విధంగా చేయాలి అనేది అప్లోడ్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్ లో అలాగే ఐకాన్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. చూడని వాళ్ళ కోసం ఈ విధంగా నేను సాంబార్ పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి, చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, సాంబార్ ఇలా పొంగడానికి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న, ఇంట్లో ప్రిపేర్ చేసిన సాంబార్ పౌడర్ అనేది వేసేస్తున్నానండి. వేసిన తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి.
గుమగుమలాడి మన సాంబార్ అనేది అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నేను ములక్కాయ, క్యారెట్, ఇంకా ఆలూతో సాంబార్ చేసేసాను. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటాయి ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది, డన్ విత్ సాంబార్. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడి మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఎందుకు ప్రిపరేషన్ అనేది పెట్టలేదు అంటే, ఆల్రెడీ మన ఛానల్లో ములక్కాయ సాంబార్ ఏ విధంగా చేయాలి అనేది నేను అప్లోడ్ చేశాను. చూడండి వాళ్ళ కోసం కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్స్లో లింక్ ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఈ విధంగా సాంబార్ చేశారనుకో చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు నేనైతే ములక్కాయ, ఆలు అండ్ క్యారెట్తో చేశానండి సాంబారు. సో మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్తో సాంబార్ చేసేయచ్చు. సో మొత్తానికి ఇదే అండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నా ఛానల్లో చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై కిడ్స్ మై వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. కిడ్స్ స్మైలింగ్.